నమస్తే అలర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. గోదావరి జలాలను కొండపోచమ్మ ద్వారా సంగారెడ్డికి విడుదల. రాష్ట్రంలో కోవిడ్ రెండో దశ వ్యాప్తి క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా నియంత్రణకు చర్యలు చేపట్టాలి. కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. నిరుద్యోగులకు ప్రభుత్వం మండగా ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. కోనరాపేట మండలం మరిమడ్ల శివార్లో టిఫిన్ బాక్స్ కలకలం. చొప్పదండి మార్కెట్ యార్డ్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.